హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కడప జిల్లాలో ఉన్న నందలూరులో చూడవలసిన ప్రదేశాల గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఒకప్పుడు ఈ ప్రాంతం ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లింది. మరియు ఇక్కడ అతి పురాతనమైన శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయం మరియు అనేక రహస్య గుహలు ఉన్నాయి. ముందుగా మనం శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయం నుండి మొదలు పెడదాం. ఈ సౌమ్యనాథ స్వామి ఆలయం 11వ శతాబ్దానికి చెందినది. 11వ శతాబ్దంలో చోళవంశం యొక్క రాజు కులుత్తుంగ చోళుడు ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నట్లు చరిత్ర చెబుతుంది. ఈ ఆలయ నిర్మాణం చోళ, పాండ్య, కాకతీయ, విజయనగర రాజులచే 17వ శతాబ్దం వరకు కొనసాగింది. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఈ ఆలయానికి గాలిగోపురాన్ని నిర్మించారట. ఈ ఆలయం చుట్టూ ప్రహారీ గోడను నిర్మించారు. తూర్పు వైపున ఆలయ ప్రవేశ ద్వారం పైన 5 అంతస్తుల రాజగోపురము, ఉత్తర దిశలో 3 అంతస్తుల గోపురము మరియు దక్షిణం వైపు పాక్షికంగా శిథిలమై ఉన్న గోపురాలు ఉన్నాయి. రాజగోపురం దాటి ఆలయం లోపలికి ప్రవేశించగానే ఎంతో నైపుణ్యంతో చెక్కిన శిలా దీపస్తంభం ఉంటుంది. దానికి ముందు ధ్వజస్తంభం, బలిపీఠం, గరుడ మండపాలు ఉన్నాయి. మరియు ప్రధాన ఆలయ ప్రవేశ ద్వారంపై 3 అంతస్తుల గోపురం ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. మరియు ఈ ఆలయ ప్రాంగణంలో ఒక కోనేరు, బయట మరొక పెద్ద కోనేరు ఉన్నాయి. ఈ ఆలయంలోని స్వామివారిని సంతాన సౌమ్యనాథునిగా, విశాల సౌమ్యనాథునిగా పిలుస్తారు. ఈ ఆలయం చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి కోరికలను మొక్కుకొని తరువాత 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడి భక్తుల నమ్మకం. ఈ ఆలయం లోపలి గోడల మీద ఒక చేప ఆకారం ఉంటుంది. ఈ చేపకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానం ప్రకారం ఈ చేప ఎప్పుడైతే నీటిలో మునిగి ఈత కొడుతుందో అప్పుడు కలియుగంతం సంభవిస్తుందట. అంతేకాకుండా గర్భగుడిలో ఎలాంటి దీపం లేకపోయినా మూల విరాట్ ఉదయం నుండి సాయంత్రం వరకు దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ఈ ఆలయ నిర్మాణం జరగడం ఒక అద్భుతం. ఈ ఆలయాన్ని సందర్శించడానికి తమిళనాడు, కర్ణాటక మరియు ఇతర ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. నందలూరు నుండి అడపూరు వెళ్లే మార్గంలో ఒక పెద్ద గుట్ట ఉంది. ఈ గుట్టను బైరాగి గుట్ట అని పిలుస్తారు. ఈ బైరాగి గుట్ట కింద ఒక పెద్ద సొరంగ మార్గం అంటే ఒక పెద్ద గుహ ఉంది. ఈ పురాతన గుహ క్రీస్తు శకం 11వ శతాబ్దానికి చెందిందిగా చరిత్రకారులు గుర్తించారు. మరియు ఈ గుట్టపైన పురాతన కాలం నాటి బౌద్ధ స్థూపాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తూ ఉన్నారు కదా, ఈయన పేరు వచ్చేసి అలీమియా. ఈయన నందలూరుకు చెందిన వ్యక్తి. ఈయన అల్లాహ్ మీద నమ్మకంతో ఇక్కడ గుట్టకు కింద ఉన్నటువంటి గుహ ద్వారా గుహకు అవతల వైపు ఉన్న సిద్ధవటం కోటలోని దర్గాను సందర్శించుకొని మళ్ళీ తిరిగి వచ్చారట. అయితే ఈయన గుహలోకి వెళ్ళేటప్పుడు కేవలం ఒక లాంతరును మాత్రమే తన వెంట తీసుకుని వెళ్ళారట. ఆయన తిరిగి రావడానికి దాదాపుగా 43 రోజుల సమయం పట్టింది. కానీ ఆయన తిరిగి రాకముందే వారి బంధువులు ఆయన చనిపోయి ఉంటాడని భావించి వారి సంప్రదాయం ప్రకారము చనిపోయిన వారికి చేసే 40 రోజుల కార్యక్రమం కూడా జరిపారట. అయితే ఆయన తిరిగి వచ్చిన కొన్ని రోజుల తర్వాత మామూలుగానే కన్నుమూశారు. కానీ ఆయన చేసిన సాహసానికి ఆయనను ఒక ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా భావించి ఆయనకు పూజలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఫ్రెండ్స్ ఆ పురాతన గుహ. చూడండి,
సో మనం ముందుగా చెప్పుకున్నట్టే ఈ గుహలో నుండి సిద్ధవటం కోట వరకు రహస్య సొరంగ మార్గం ఉంది. అయితే చోళుల కాలంలో చోళుల మీద ఇతర రాజ్యాల రాజులు దండయాత్ర చేసినప్పుడు చోళులకు మరియు సిద్ధవట రాజులకు మంచి సఖ్యత ఉండడం వల్ల ఇక్కడ ఉన్న నిధులను ఈ గుహ ద్వారానే అక్కడికి తీసుకువెళ్ళవారట. ముందుగా మనం ఈ గుట్టపైన బౌద్ధ స్థూపాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఆ బౌద్ధ స్థూపాల గురించి తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 3-11వ శతాబ్దం మధ్యకాలంలో నందలూరులోని బాహుదా నది ఒడ్డున బౌద్ధారామాలు విరాజిల్లాయని దక్షిణ భారతదేశ పర్యటన చేసిన చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ ప్రపంచానికి తెలియజేశారు. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన నందలూరు బౌద్ధ ఆరామాల్లో దాదాపుగా 15 స్థూపాలు ఉన్నట్లు చరిత్రకారులు గుర్తించారు. పూర్వం బౌద్ధ భిక్షువులు దేశ సంచారం చేస్తూ సంగారామాలలో నివసిస్తూ ధర్మ ప్రచారం సాగిస్తూ ఆరాధన నిమిత్తం సంగారామాలలో స్థూపాలను చైత్యాలను నిర్మించుకున్నారు. బౌద్ధ సన్యాసుల విశ్రాంతి మందిరాలను విహారాలు అని పిలుస్తారు. ఒకే చోట స్థూపాలు, విహారాలు, చైత్యాలు, విద్యాలయాలు కలిగి ఉంటే ఆ ప్రాంతాలను ఆరామాలు అంటారు. అందువల్లనే ప్రస్తుతం నందలూరులో ఉన్న ఈ గుట్టపైన ఉన్న ప్రాంతాన్ని బౌద్ధారామంగా పిలుస్తున్నారు. చెయ్యేరు బ్రిడ్జ్. చెయ్యేరు నది మీద నిర్మించిన ఈ వంతెన ఇక్కడి ప్రజలకు ఒక అద్భుతమైన ప్రదేశం. ఈ వంతెన వద్ద మనం అందమైన సూర్యోదయాన్ని వీక్షించవచ్చు. నదిలోని నీరు కొంచెం తక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం ఒక చిన్న పిక్నిక్ ప్రదేశంగా ఉంటుంది. ఇక్కడి ప్రజలు ఎక్కువగా సాయంకాల సమయంలో మరియు వీకెండ్స్లలో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ వంతెన సమీపంలోనే మనం శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు. మీరు ఇంకా ఈ నందలూరులో కన్యకా చెరువు, శ్రీ చెన్నకేశస్వామి దేవాలయము, శ్రీ అంకాలమ్మ దేవాలయము, శ్రీ కామాక్షి సమేత ఉల్లంగేశ్వర స్వామి ఆలయము, ముతిమారెమ్మ ఆలయము, శ్రీ కోదండరామస్వామి ఆలయము, శ్రీ అనంతపురమ్మ ఆలయము, ఇంకా చాలా మసీదులు మొదలైన ప్రదేశాలను ఇక్కడ చూడవచ్చు. అన్నమయ్య జన్మస్థలమైన తాళ్ళపాక గ్రామం కూడా ఈ నందలూరు పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నందలూరు కడప నుండి 42 కిలోమీటర్లు మరియు రాజంపేట నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. కడప నుండి రాజంపేట మధ్య ఆర్టీసీ బస్సులు తిరుగుతూ ఉంటాయి. సో మీరు ఈజీగా ఇక్కడికైతే చేరుకోవచ్చు. ఇంకా ఇక్కడికి దగ్గరలోని రైల్వే స్టేషన్ వచ్చేసి కడప 42 కిలోమీటర్లు మరియు నందలూరులో కూడా ఒక రైల్వే స్టేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, మీరు నందలూరులో చూడవలసిన ప్రదేశాల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్లో మా బ్లాగ్ యొక్క లింక్ ఇచ్చాము, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీరు మమ్మల్ని ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే వాటికి సంబంధించిన లింకులు కూడా కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈస్ వల్లీ సైనింగ్ ఆఫ్. బై బై.